हाई फ्रेंड्स, वेलकम टू कविता किचन। अटकल तो चक्कर पोंगल तैयार चेलो चूपा मुझे एवरना क्त ान चूसे प्लीज़ सब्सक्राइब पक्ने बेल ईका क्ली एंत टेस्ट उड़े अटकल तो चक्कर पोंगल चाला बहुत इप्ड वरलक्ष्मी व्रतम वस्तु कदा दाने देवत को मन प्रसाद निवेदु दाखिल कावास मुझे रू कटकोनी मैं शुभ्र कड़कोवाली అలా కడుక్కుంటే అటుకుల్లలో ఉన్న చెత్త గాని ఇసుక గాని మొత్తం వెళ్ళిపోతుంది। అలా కడుక్కున్న తర్వాత వాటర్ అంతా తీసేయాలి। ఇప్పుడు అటుకుల్ని వేరొక గిన్నెలోకి తీసుకొని హాఫ్ కప్పు పాలు పోసి మంచిగా అటుకులకి కలుపుకోవాలి। ఎక్కువ పాలు పట్టే హాఫ్ కప్పే పడుతుంది। మంచిగా కలుపుకోవాలి। అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి। బెల్లంలో హాఫ్ కప్పు వాటర్ పోసి బెల్లంనంతా కరగనివ్వాలి। బెల్లమంత కరిగే వరకు 5 నిమిషాలు పడుతుంది। ఇప్పుడు బెల్లమంత కరిగిపోయింది। స్టవ్ ఆఫ్ చేసి బెల్లంని మొత్తం వడగట్టుకోవాలి। బెల్లంలో ఏమైనా చెత్త గాని ఏదున్నా వెళ్ళిపోతుంది। వడగట్టిన తర్వాత మళ్ళీ అదే గిన్నెలో స్టవ్ వెలిగించి వడగొట్టిన బెల్లాన్ని అందులో వేసుకోవాలి। ఒక 2 నిమిషాల తర్వాత మనం అటుకులకి పాలు కలిపి పెట్టుకున్నాం కదా, ఈ బెల్లం దాంట్లో వేయాలి। వేసి మంచిగా కలుపుకోవాలి ఒకసారి। బెల్లము అటుకులు అన్ని దగ్గర పడే వరకు కలుపుకోవాలి మంచిగా। అలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి। దగ్గర పడనివ్వాలి। మొత్తం పడినాక యాలకుల పొడి వేసుకోవాలి। ఒకసారి కలుపుకోవాలి మంచిగా, అంతా దగ్గర పడిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక చిన్న కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి। అది కొంచెం వేడెక్కాక కాజు వేసుకోవాలి। మీ దగ్గర కిస్మిస్ ఉంటే కూడా వేసుకోవచ్చు। కాజు మంచిగా ఫ్రై అవ్వాలి। ఫ్రై అయిపోయినే స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు అటుకుల పొంగలిలో ఇదే వేసుకుందాము। వేసుకొని కలుపుకోవాలి। ఎంతో టేస్టీగా ఉండే ఆ అటుకుల చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి। ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను। ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్। బై బై।